వెల్కమ్ టు టీవీ ఒక వస్త్రం కేవలం దారంతోనే కాదు ఇది సంస్కృతితో అల్లింది సంప్రదాయ భావన అని నమ్మిన సంస్థది స్వాతంత్ర సంగ్రామంలో వ్యక్తిగత దుస్తులు ధరించడానికి చక్రం మీద అల్లారు మన సంప్రదాయ బట్టలు భారతీయ జీవన విధానాన్ని సూచిస్తాయి ఈ సంప్రదాయమే తన బలం అని నమ్ముతుంది రామ్రాజ్ కాటన్స్ రామ్రాజ్ కాటన్ను కేఆర్ నాగరాజన్ స్థాపించారు నాణ్యమైన పురుషుల దుస్తుల్ని దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ ప్రారంభించబడింది అనతికాలంలోనే అందరి ఆదరణతో తనదైన గుర్తింపు తెచ్చుకుంది ఈ విజయంలో కెఆర్ నాగరాజన్ పాత్ర ప్రత్యేకమైంది పంచలంటే చిన్న చూపు చూసే సమయంలో అలాంటి వాటితోనే విజయ తీరాలకు చేరిన కేఆర్ నాగరాజన్ విజయ ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం రామ్రాజ్ కాటన్ పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో చిన్నదిగా ప్రారంభించారు చాలా పరిమిత వనరులు తక్కువ ఆర్థిక పరపతితోనే కేఆర్ నాగరాజన్ సంస్థను స్థాపించారు ఖచ్చితమైన శ్రమ క్రమశిక్షణ అంకిత భావం ద్వారా దేన్నైనా సాధించవచ్చు అని నమ్మే తత్వం నాగరాజన్ ది వ్యాపారంలో అడుగు పెట్టాలని చిన్నప్పుడే అనుకున్నారు నాగరాజన్ తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది అప్పుడే న్యూస్ పేపర్ ఏజెన్సీ వ్యాపారం గురించి తెలుసుకుని ఆ వయసులోనే ఏజెన్సీ తీసుకున్నాడు వాటితో వచ్చిన డబ్బుతో ఫీజు కట్టేవాడు అయితే ఆయన అన్నయ్య శ్రద్ధగా చదువుకుని టీచర్ అయ్యాడు తన చదువు మాత్రం ఇంటర్ ఫస్ట్ ఇయర్ తో ఆగిపోయింది చదువు మానేశాక తిరుపూర్లోని ఒక వస్త్ర వ్యాపార సంస్థలో చేరాడు అక్కడ పనిచేస్తూనే వ్యాపార పాఠాలు నేర్చుకున్నాడు పదిహేను రోజులు దుకాణంలో ఉంటూ మరో పదిహేను రోజులు గ్రామాలకు వెళ్తూ చేనేత కార్మికుల్ని కలుస్తూ పనిని పర్యవేక్షించేవాడు ఆ కంపెనీలో ఆరేళ్లు పనిచేశాక సొంతగా వ్యాపారం చేయాలనుకున్నాడు తన తండ్రి రామస్వామి పేరులోని రామ్ తన పేరులోని రాజుని తీసుకుని పంతొమ్మిది వందల ఎనభై మూడులో తిరుపూర్లో రామ్రాజు ఖాధీ ట్రేడర్స్ పేరుతో పంచల హోల్సేల్ వ్యాపారం మొదలుపెట్టాడు అప్పటికి తిరుపూర్లో లోదుస్తుల ఎగుమతి వ్యాపారం బాగా నడిచేది స్నేహితులు కుటుంబ సభ్యులు ఆ వ్యాపారంలోకి వెళ్లమని చెప్పినా తాను మాత్రం పంచలకు డిమాండ్ ఉందని నమ్మాడు మొదట తిరుపూర్ చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్లి నేత కార్మికుల్ని కలిశాడు అప్పట్లో వాళ్లకి మీటరు వస్త్రానికి రెండు వచ్చేవి తనతో కలిసి పనిచేస్తే ఏడాది పొడుగునా పని కల్పిస్తా అని చెప్పి ఒప్పించి మరీ మీటర్కి నాలుగు రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చాడు అప్పటికి మార్కెట్లో ఉన్న ఎవరు నాణ్యత గురించి ఆలోచించలేదు అందుకే పంచల తయారీకి మార్కెట్లో ఉండే నాణ్యమైన పత్తిని ఎంచుకున్నాడు అలా మొదటిసారి ఎనభై ఐదు వేలు విలువ చేసే సరుకు తీసుకుని బాగా తెలిసిన పుత్తూరులోని ఒక రిటైల్ దుకాణానికి వెళ్ళాడు ఒక్కో పంచ ధర నూట పది రూపాయలని చెప్పాడు అప్పటికి మార్కెట్లో ఉన్న ధర అరవై నుండి డెబ్బై రూపాయలు మాత్రమే ధరలో మార్పు లేదని ఒకవేళ స్టాక్ మిగిలిపోతే వాటికి తిరిగి డబ్బులు ఇచ్చేస్తానని చెప్పాడు అతని వస్త్రం పట్ల అంత నమ్మకం ఉంది ఆయనకు దుకాణానికి వచ్చే వ్యాపారుల్లో కొందరు అంత ధర ఎందుకని అడిగేవాళ్ళు అయితే నాణ్యత చూడమని నేతన్నలకు తానిచ్చే రేటు చెప్పేవాడు అవి నచ్చి ఎందరో వ్యాపారులు ఇప్పటికీ వ్యాపార బంధం కొనసాగిస్తున్నారు ఆ తర్వాత కొన్నాళ్లకి కంపెనీ పేరులోని ఖాదీని కాటన్స్ గా మార్చాడు డిమాండ్ బాగా ఉండడంతో పంచెలతో పాటు షర్ట్లు తెచ్చారు దక్షిణాది మొత్తం విస్తరించారు ఒక సందర్భంలో పంచకట్టులో ఉన్న అతన్ని ఓ వేడుకలో అవమానించారు అప్పుడే ఈ వ్యాపారంలోకి అనవసరంగా వచ్చానా అని బాధపడ్డాడు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడికి వెళ్లినా ప్యాంటు చొక్కా వేసుకున్న వాళ్లతో పోల్చితే తన్ని చులకనగా చూసేవారు పంచకట్టు అంటే గౌరవ మర్యాదలు తక్కువని పల్లెటూరి బైతు అన్న చులకన భావం ఉందని అర్థం చేసుకున్నాడు అప్పుడే అనుకున్నాడు పోవాల్సింది ఆ చులకన భావం తప్ప మన సంప్రదాయం కాదని మర్నాడే చెన్నైలో ప్రకటనలు రూపొందించే కంపెనీకి వెళ్లి పంచకట్టు గౌరవం పెంచేలా ఒక యాడ్ చేయించాడు తనకు ఎలాంటి చోట అవమానం జరుగుతుందో అలాంటి చోటకు పంచకట్టుతో వెళ్లిన వ్యక్తికి గౌరవం ఇస్తున్నట్లు ఆ యాడ్ లో చూపించారు అలా తెచ్చిన సెల్యూట్ రామరాజ్ ప్రకటనకు మంచి పేరు వచ్చింది ఇక మార్కెటింగ్ లో భాగంగా ఇప్పటికీ సినిమాల్లో హీరోలు పంచుకట్టులో కనిపించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి తిరుపూర్లోని తమ తయారీ యూనిట్ సరిపోకపోవడంతో నగర శివారిలో పెద్ద యూనిట్ నిర్మించి అక్కడ మారారు ఆ తర్వాత తమ పాత యూనిట్ ఉన్న చోట పెద్ద షోరూం నిర్మించారు రెండో షోరూమ్ ని కోయంబత్తూరులో ప్రారంభించారు అది బాగా విజయవంతమైంది ప్రస్తుతం దక్షిణాదిలో నూట డెబ్బై దాకా దుకాణాలున్నాయి రోజుల పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారికి సరిపోయేలా రెండు వేల ఐదు వందల రకాల పంచలు దొరుకుతాయి టీషర్ట్లు జిమ్వేర్ లో దుస్తులు పిల్లల దుస్తులు పట్టు పంచెలు చొక్కాలు చీరలు లెనిన్ వస్త్రాలు ఇలా భిన్నమైన విభాగాల్లోకి అడుగుపెట్టారు పెట్టారు అంతేకాక వనం ఇండియా ఫౌండేషన్ను ప్రారంభించి బంజరు భూములు ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటి సామాజిక వనాల్ని పెంచుతున్నారు చెరువులు బావుల్లో పూడిక తీస్తున్నారు డబ్బు కోసమే పనిచేస్తే వ్యాపారంలో విజయవంతం కాలేమనేది తను చెప్పే మొదటి పాఠం తను వ్యాపారం మొదలుపెట్టాక నేతన్నల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది దుకాణాల వాళ్లకి వ్యాపారం పెరిగింది వినియోగదారులు సంతృప్తితో ఉన్నారు అందువల్లే విజయం సాధించగలిగాడు అవకాశాలు ఎవరినీ వెతుక్కుంటూ రావు మనమే వాటిని సృష్టించుకోవాలి అని చెప్తారు కెఆర్ నాగరాజన్